నమస్కారం అండి. నా పేరు కర్లపూడి అంకాయమ్మ. కంతేర గ్రామం, తాడికొండ మండలం, శ్రావణ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారు, తాడికొండ నియోజకవర్గం అండి మాది. నేను నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి. అన్నీ జరిగిన వాస్తాలే మీడియా వాళ్ళకి ఇచ్చారు. మరి అన్న క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెడుతున్నారు కదా, మరి అన్న క్యాంటీన్ లేకుండా చేశారు. మరి ఏ కులం వాళ్ళకి ఆ కులం చందరన్న బీమా పథకం ఇచ్చారు, అది లేదు. సన్న బియ్యం ఇల్లిల్లు తిరిగి డోర్ డెలివరీ అన్నారు, అది లేదు. మరి రైతులకి కౌలు రైతులకు రుణాలు ఇస్తామన్నారు, అది లేదు. చచ్చిపోయారు కౌలు రైతులు, ఎంతోమంది చచ్చిపోయి రోడ్డును పడ్డారు, వాళ్ళకు కూడా లేదు. నేను అన్నీ ఉండ వాస్తవాలే చెప్పాను, నేను అబద్ధం ఏం చెప్పలేదు కండి. రాత్రి మా ఇంటి మీదకి వచ్చి కొట్టారండి. నేను ఇండక్షన్ చేయించుకోవటానికి మా అన్నయ్యళ్ళ ఇంటికి వెళ్ళాను, మాది సెంటర్ అయితే. నేను ఇండక్షన్ చేయించుకుంటా డయాలిసిస్ చేయించుకొని 10:30 11 ఇంటప్పుడు వచ్చి గొంతు విసికి గొంతు మీద కాలేసి కొట్టి నానా బూతులని మా అబ్బాయిని ఊరుకోబుట్టాడని నానా బీభత్సం చేశారు. నల్లపు సునీత బెజ్జం అన్నమ్మ, బెజ్జం లీల బాసిమ్మ, ఆమె ఇంటి పేరు తెలియదు. బురదగుంట బాబు ఆ అబ్బాయి కూడా వచ్చాడు. మళ్ళీ మిక్కిలి శేఖర్ నాకు వాళ్ళు పింఛన్ ఇస్తున్నారు, వాళ్ళేం రాసి ఇవ్వలేదుగా. నాకు చంద్రబాబు గారు ఇచ్చిన పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ 2018లో రాశారు నాకు. ఆ పెన్షన్ 2000 అయింది, 250 ఇస్తున్నాడు, ఇప్పుడు 500 పెంచారు. నేను ఉండా వాస్తవం మాట్లాడింది. రాత్రి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టి అసలు నానా బూతులు తిట్టారు. లోకేష్ గారు నీ మొగుడా, చంద్రబాబు నీ మొగుడా, నీకేం సంబంధము అని. మా ఊళ్ళో వైసీపీ వాళ్ళు. లేదు సార్, నేనే మాట్లాడా, నాకు ఎవరు చెప్పలేదు, నేనే మాట్లాడా. ఉండ వాస్తవాలే కానీ నేను అబద్ధాలు ఏం చెప్పలేదు, జరిగినయే చెప్పాను. చంపేస్తారంట నన్ను, తిరగనీవు, నీ చేతనేం చేసుకో, చంపేస్తావు నిన్ను, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అంటున్నారు. నేను చెప్పింది నిజమే, అబద్ధాలు ఏం చెప్పలేదుగా, నాకెవరు చెప్పలే మాట్లాడమని. నాకు నేను వింటున్నా చూస్తున్నాను కాబట్టి 8 సంవత్సరాల నుంచి నేను పడుతున్నా ఈ బాధ. నన్ను చాలా చేశారు, ఊరి నుంచి బహిష్కరించాలన్నారు, గుండు చేయాలన్నారు, ఇంటికి నిప్పు పెట్టారు. అయినా కూడా నేను ఓర్చుకుంటానే ఉండా. నేను వెళ్ళాను, నన్ను అడిగారు వాళ్ళు, నా ఉండా బాధ చెప్పేశాను. నేను స్థలం గురించి వెళ్ళాను సార్, అమ్మ కంతేరు జగన్ గారి గురించి ఏంది అన్నాడు, ఉండా వాస్తవం చెప్పా. నేను చెప్పినానే నిబ్జాలేగా, అబద్ధాలు ఏం చెప్పలేదుగా. 50 మంది దాకా వచ్చారు సార్, కానీ కొట్టింది 6 మా కొడుకును కొట్టలేదు సార్. మా కొడుకు ఇంటి దగ్గరే ఉన్నాడు, ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే అడగబో అన్నారంట. ఆ జనాన్ని చూసి వాడు వెళ్ళిపోయాడు, ఇంకా నేనే ఉన్నా, నన్ను ఒక్కళ్ళని. కంప్లైంట్ ఇవ్వలేదు సార్, నేను ఇలా చేస్తాను సార్. ఎవరైతే నా మీదకి వచ్చారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను సార్. నేను నాకు మా అబ్బాయికి ప్రాణరక్షణ కావాలా, పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలా. వెళ్ళిపోతామంటే ఇంకా మా అన్నయ్య ఆ అమ్మాయి ఇండిషన్ చేర్చుకోవటానికి వచ్చింది, దాక్కోవటానికి ఎవరు రాలేదని తలుపులు ఎగిరి కొట్టారు. అన్ని ఇంట్లో సామాన్ని పడేసారు, నీళ్లు బారబోసారు, జుట్టు పట్టుకున్నారు, జాకెట్ అంతా దించారు, గొంతు బిసికారు. ఇంకా ఆయన ఇండిషన్ చేర్చుకోవటానికి వచ్చింది, ఏందమ్మా పండి పండి అని. ఇంకా అనే తలకే ఈ పాలుబాబు సుందర్రావు అని, దారా సుందర్రావు, వాళ్ళు వచ్చేతలకే వెళ్ళిపోయారు. మీరెందుకు వచ్చారు, మీకేం సంబంధం అన్నారు. మాకేం సంబంధం అంటావేంది, ఇక్కడ గొడవ జరుగుతుంటే మేము వచ్చాము అని అన్నారకి వెళ్ళిపోయారు. అవును సార్, వాళ్ళకి కూడా తెలుసు సార్, నాకు టీబీ వచ్చిందండి. టీబీ వస్తే 28 రోజులు బిడ్డలు 5 రోజులకి వేసుకున్నా, వేసుకొని డయాలిసిస్ చేయించుకుంటున్నాను 4 నెలలకి 5 నెలలకి. డైలీ నేను ఇండక్షన్ చేయించుకోవాలి, అయినా కూడా నేను వస్తా పోతా ఉంటే నన్ను చూసి ఊసి నానా బీభత్సంగా తిట్టిద్ది నల్లపు సునీత అనేమా. లేదండి, నన్ను ఓటేస్తానికి అడిగింది జగన్, కోటయ్యంది, మేము పక్కా టీడీపీ మేము వేయమన్నాం, అప్పటి నుంచి పచ్చి పెట్టుకుంది.
మన బాబుగార్ పుట్టిన రోజైనా కూడా కేకను డ్రింక్ పంచుతుంటే దీని పుట్టిన రోజా ఇది పెద్ద లంజిదని కూడా తిట్టింది అయినా కూడా నేను తలకాయ ఉంచుకున్నా తిట్టే తిట్టిందిలే పోనీలే తాడికొండ నియోజకవర్గం కంతేరు గ్రామంలో వెంకయ్యమ్మ గారు నిన్న కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి స్పందనలో తనకు ఉన్న బాధను చెప్పడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ప్రెస్ వాళ్ళు అడిగితే తన అభిప్రాయం చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఒక సర్వే కోసం అప్లికేషన్